Hello viewers, welcome back to the channel. In this video, during pregnancy, avoid chayalsina foods. And you ahara padarthal teesukotam valna avi rich nutrition aina kuda teesukune paddhatini batti konni poisonous valla baby ki pramadam vache avakashalu unnai. Mari ahara padarthalu enti, ee roopamlo teesukunte ahara padarthalu poisonous ga maaripothayi, ee roopamlo teesukokoodadani vishayam gurinchi manam ee video lo kshunnanga telusukundam. Mari video laki velle mundu naadi oka chinna request. Evaraithe mana channel ni first time chustunnaro subscribe చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం జనరల్ గా కొన్ని ఆహార పదార్థాలను ఏ రూపంలో తీసుకుంటే బాగుంటుంది ఏ ఆహార పదార్థాలను ఎలా తీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఫిష్ లో ఎక్కువగా మెర్క్యూరీ తో కూడిన ఫిషెస్ తీసుకోవడం వల్న అంటే పాయిజనస్ అంతా కూడా పొల్యూటెడ్ థింగ్స్ అంతా కూడా ఈ మెర్క్యూరీలో డిపాజిట్ అవుతుంది అది ప్రెగ్నెంట్ అప్పుడు ప్రెగ్నెంట్ మదర్ తీసుకున్నట్లయితే అది పాయిజనస్గా మారిపోయి బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి జనరల్గా ఫిష్ లివర్లో అంటే ఫిష్లో ఫ్యాటీ 3 ఒమేగా యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ఈ ఫ్యాటీ ఒమేగా 3 యాసిడ్స్ అనేవి ఫిష్లో ఉంటాయి కాబట్టి ఏ రకమైన ఫిష్ తీసుకోవచ్చు ఫిష్ అనేది అందరికీ హెల్దీ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మీరు సీ ఫిషెస్ కన్నా కూడా రివర్ ఫిష్ తీసుకోవటం మంచిది అంటే రివర్లో పెరిగే ఫిషెస్ తీసుకోవటం వల్ల అందులో మెర్క్యూరీ అనేది అసలు ఉండదు ఇంకేస్ ఉన్నా కూడా 1-2% ఉంటుంది కాబట్టి అంత పెద్ద హార్మ్ఫుల్ ఏమీ కాదు కానీ మీరు సీ ఫుడ్స్లో అంటే ఎక్కువగా మెర్క్యూరీ ఉండే ఫిషెస్ తీసుకోవటం వలన అది బేబీకి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఫిష్ని అవాయిడ్ చేయటం మంచిది నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఎగ్ చాలామంది హాఫ్ బాయిల్డ్ ఎగ్ని ఇష్టపడుతూ ఉంటారు అంటే సగం ఉడికి ఉడకని ఎగ్ తీసుకోవటం వలన అవి ప్రాపర్ న్యూట్రిషన్స్ అనేవి బాడీకి అందులో ఉండే రా మెటీరియల్ వల్ల రాగా ఉండటం వలన అందులో బ్యాక్టీరియా ఫామ్ ఉంటుంది కాబట్టి అది బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి హాఫ్ బాయిల్డ్ ఎగ్ అనేది అవాయిడ్ చేయండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీట్ రెడ్ మీట్ కావచ్చు లేదంటే చికెన్ మటన్ కావచ్చు ఏదైనా కూడా హాఫ్ బాయిల్డ్ తీసుకోవటం వల్ల ఎక్కువగా కుక్ చేయకుండా తీసుకోవటం వలన అందులో బ్యాక్టీరియా అండ్ అందులో ఉండే పాయిజనస్ థింగ్స్ అనేవి బాడీలోకి వెళ్ళి అరుగుదల లేక జీఈ రావటం అంటే గ్యాస్ట్రోఎంటైటిస్ రావటం అది బేబీ మీద ఎఫెక్ట్ అవ్వటం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇఫ్ యూ వాంట్ టు టేక్ మీట్ కావచ్చు చికెన్ కావచ్చు తీసుకోవాలంటే ఫుల్ ప్లడ్జ్ బాయిల్డ్ థింగ్ని తీసుకోండి సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఆల్కహాల్ ఎవరికైతే ఎక్కువగా అలవాటు ఉందో అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయటం కంప్లీట్గా అవాయిడ్ చేయటం మంచిది సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఎక్కువగా కెఫిన్ ఎవరికైతే కాఫీ టీ అలవాటు ఉందో ఎక్కువగా కెఫిన్ అనేది బాడీకి డిపాజిట్ అవుతుంది కాబట్టి అది ఇట్స్ ఎఫెక్ట్స్ ద బేబీస్ బ్రెయిన్ కాబట్టి బేబీకి అంత మంచిది కాదు సో కంప్లీట్గా అవాయిడ్ చేయలేకపోయినా కూడా ఒక 10-20 ml వరకు కూడా ఒక రోజుకి యాక్సెప్టబుల్ సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే క్యాన్డ్ ఐటమ్స్ అంటే ఫ్రోజన్ ఫుడ్స్ అంటారనమాట అంటే స్టోర్ చేసేసి లైక్ నగెట్స్ కావచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు ఇలా స్టోర్ చేసి క్యాన్డ్ ఫుడ్స్లో మనకి రెడీమేడ్గా అమ్ముతూ ఉంటారు ఇవి చాలా డేంజరస్ అండి ఇవి ఫ్రోజన్ చేయటం వలన అందులో కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అవటం వలన అవి ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫర్ హెల్త్ అది ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా డేంజరస్ అనమాట క్యాండ్ ఫుడ్స్ కావచ్చు లేదంటే ఫ్రోజన్ ఫుడ్స్ కావచ్చు అవాయిడ్ చేసుకోండి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు అందరు కూడా చెప్తూ ఉంటారు చాలా ఆరోగ్యకరము అందులో ఉండే రిచ్ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది బాడీకి చాలా అవసరం అని చెప్పేసి బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అందులో ఉన్న తల్లిదండ్రుల వలన అందులో ఉండే ఎక్కువగా వెట్నెస్ వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది రాగా అలాగే తీసుకోవటం వలన అంటే పచ్చిగా అలాగే తీసుకోవటం వలన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీకి యాజ్ వెల్ యాజ్ మదర్కి కూడా ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జీఈ రావచ్చు లైక్ డయేరియా అవ్వచ్చు లేదంటే ఆ ఎఫెక్ట్ వల్ల బేబీకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అనమాట సో మీరు ఆ మొలకెత్తిన గింజలకు బదులు ఏదైనా పెసర్లు కానీ శనగగుగ్గులు కానీ ఇవి ఉడికించి ఈవినింగ్ స్నాక్స్గా ఒక కప్పు తీసుకోవచ్చు అంతేకాని పచ్చిగా ఉండే రా స్ప్రౌట్స్ని అవాయిడ్ చేసుకోండి దీంతోపాటు చాలామంది ఇష్టపడుతుంటారు కూల్ డ్రింక్స్ అంటే వేసవి కాలంలో ఎక్కువగా థర్స్టీగా ఉంది కొంచెం కూల్ డ్రింక్స్ తాగుదామని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా క్యాండ్ ఫుడ్స్ అండ్ స్టోర్ ఫుడ్స్ కిందకు వస్తాయన్నమాట సో ఇలాంటి కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేసుకోవటం కూడా మంచిదన్నమాట మరి ఇదండి వీడియో ఎలాంటి ఆహార పదార్థాలను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేసుకోవాలి
అలా తీసుకుంటే ఎంతవరకు ప్రమాదం ఉంటుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.